రేట్లను చవిచూశాయి. ఇక ఒడిదొడుకుల మార్కెట్ లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్ లో ఏ సెక్టర్ లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ జర్నలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఈ వారం మార్కెట్ చూస్తే కనుక పాజిటివ్ గా క్లోజ్ అయింది. మార్కెట్ ఇంచుమించు 13,800 స్థాయి వరకు వెళ్ళి ఒక కన్సాలిడేషన్ చూసాము. కన్సాలిడేషన్ అయిన తర్వాత మార్కెట్ మధ్య మధ్యలో ఇంట్రా వీక్లో ఒక 2-3 నీజర్క్ రియాక్షన్స్ వచ్చి ఎంబడే లోయర్ రేట్ నుంచి రికవరీ అవ్వడం చూసాము. నిఫ్టీ చివరికి చూస్తే కనుక 250 పాయింట్లు లాభంతో, అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 100 పాయింట్లు లాభంతో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో మటుకు గత కొన్ని వారాలుగా కొంచెం ఒక స్లైట్ కాషియస్ అండర్ ట్రెండ్ చూసాము. లాస్ట్ వీక్ చూస్తే కనుక ఒక స్టేజ్లో కరెక్షన్ వస్తుందేమో అన్న కొన్ని అనుమానాలు కూడా కలిగాయి. కానీ మార్కెట్ ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఆల్మోస్ట్ లోయర్ లెవెల్ నుంచి బాగా రికవర్ అయ్యి ఒక స్వల్ప లాభాలతోటి క్లోజ్ అయింది అనుకోవచ్చు. మార్కెట్ చూస్తే కనుక లాస్ట్ వీక్ మనం ఒక స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్ చూసాము. సెలెక్టివ్ స్టాక్స్లో ర్యాలీ రావడం చూసాము, సెలెక్టివ్ స్టాక్స్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా గురవడం మనం చూసాము. ఎఫ్ఐస్ బయింగ్ స్ట్రాంగ్ బయింగ్ కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఒకసారి లాస్ట్ వీక్ చూస్తే కనుక మార్కెట్ మనకి సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఫార్మా స్టాక్స్ బాగా పెరిగాయి. డాక్టర్ రెడ్డిస్ కానీ, దివీస్ ల్యాబ్, టారెంట్ ఫార్మా లాంటి స్టాక్స్లో ఒక ర్యాలీ వచ్చింది. అలాగే ఐటీ స్టాక్స్లో కూడా ఒక ర్యాలీ వచ్చింది. ముఖ్యంగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ, టెక్ మహేంద్ర కానీ, ఇన్ఫోసిస్, టీసీఎస్, అలాగే మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్లో కూడా ఒక ర్యాలీ కనిపించింది. సో అలాగే మనకి ఎన్బిఎఫ్సిలో చూస్తే కనుక సెలెక్టివ్ స్టాక్స్లో కూడా బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్స్, ముత్తూర్ లాంటి కంపెనీస్లో కూడా ఒక స్ట్రాంగ్ బయింగ్ ఇండెక్స్ అనేది రావటం చూసాము. అలాగే కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ చూస్తే కనుక హెచ్డిఎఫ్సి హౌసింగ్ ఫైనాన్స్లో ఒక స్ట్రాంగ్ అప్ వచ్చింది, ఎస్ఆర్ఎఫ్, అలాగే కొన్ని స్పెసిఫిక్ స్టాక్లో ఒక మూమెంట్ అనేది రావడం మనం చూసాము. సో ఈ వారానికి చూస్తే కనుక మార్కెట్ పాజిటివ్గానే కనిపిస్తోంది. ఎందుకంటే 2-3 సార్లు మార్కెట్ ఒక సెల్లింగ్ ప్రెషర్ తర్వాత కొంచెం నిలకడగా ముగిసింది కాబట్టి. కాకపోతే టెక్నికల్గా 13,800 స్థాయి దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తోంది. ఒకవేళ కనుక మార్కెట్ ఈ నెక్స్ట్ 1 or 2 ట్రేడింగ్ సెషన్స్లో కనుక 13,800 బ్రేక్అవుట్ అయిందంటే నెక్స్ట్ టార్గెట్ 14,000 వరకు కనిపిస్తుంది. అఫ్ కోర్స్ వెరీ షార్ట్ టార్గెటే. అండ్ ఒకవేళ మార్కెట్ కనుక ఏమైనా కొంచెం రియాక్షన్ వస్తే ఏదైనా ఒక ఎక్స్టర్నల్ కారణాల వల్ల 13,500 దగ్గర సపోర్ట్ ఉంది. ఒకవేళ 13,500 కింద క్లోజ్ అవుతేనే కొంచెం లాంగ్ పొజిషన్స్ని కట్ చేసుకుంటే మంచిది. సో స్టాక్ స్పెసిఫిక్ బయింగ్ చూస్తే కనుక ప్రస్తుతం మార్కెట్ హోల్డ్ కేటగిరీలో ఉందనుకోవచ్చు. కొంచెం షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక స్ట్రాంగ్ సెక్టర్, అందులో మనకి హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహేంద్ర లాంటి స్టాక్స్లో బై పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే బ్యాంక్స్లో చూస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్, అలాగే ఐసీసీ బ్యాంక్లో కూడా ఒక నిలకడ ధోరణి కనిపించింది. వీటిలో ఒక లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు, ఒక స్టాప్ లాస్ పెట్టి. సో ఆన్ ద హోల్ మార్కెట్ పాజిటివ్గా ఉంది. కాకపోతే 13,500 స్థాయిని బ్రేక్అవుట్ చేస్తే కొంచెం అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ వచ్చే వారం.